మీరు ఊరికే అలా కూర్చుని గ్రహించలేకపోతున్నారు మీరు ఇంకొంత చురుకైన పద్ధతిని ఎంచుకోవచ్చు ఎన్నో రకాల పద్ధతులు ఎందుకున్నాయంటే కారణం ఒకే వ్యక్తిని తీసుకున్న అదే వ్యక్తి వారి గ్రహణశీలత సుముఖత ప్రతిరోజు ఒకేలా ఉండదు అందుకే చాంటింగ్ మౌనం సాధన ఇలా ఎన్నో రకాలున్నాయి ముఖ్యంగా రోజు ఈ మూడు చేయండి గురు పూజ చేయండి చాంటింగ్ చేయండి మౌనంగా కూర్చోండి లేదా సాధన చేయండి వీటిలో ఏదో ఒకటి చేయండి అది పనిచేస్తుంది మీరు నా సాన్నిధ్యాన్ని ఊహించుకోకండి అనవసరంగా ఊహల్లో చిక్కుకుంటారు ఇక్కడ ముఖ్యమైన విషయం నేను ఉన్నానా లేదా అనేది కాదు మీరు ఉండడమే మీరొక చోట కూర్చుని ఉంటే మీరక్కడ ఉండరు మీరు అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ మనసు గనక అలాంటి స్థితిలో ఉంటే చాంటింగ్ చేయడం మంచిది లేదా సాధన చేయండి లేదా గురు పూజ చేయండి అప్పుడు మీరు అక్కడ ఉంటారు మీరుంటే నేనుంటాను ఎప్పుడు ఎవ్వరూ తప్పలేదు నేను నా శరీరాన్ని వదిలేసినా కూడా నేనుంటాను అక్కడ అది అన్నిటికంటే చాలా ముఖ్యం నేను ఉండడం అది సమస్యే కాదు అసలు మీరు ఉండడం అవసరం మీ పేరు పిలిచినప్పుడు ఎస్ మ్యామ్ అని ఇంకొకరు పలకలేరు అక్కడ మీరే ఉండాలి మీకు ఏ పద్ధతి పనిచేస్తుందో అదే ఎంచుకోండి మీరు ఏదో ఒక పని చేయాలి అనుకుంటే అలాగే చేయండి మీ ప్రెజెన్స్ టైంని మీ గురు పూజ టైంగా వాడుకోండి మీరు అదే చేయండి అదే మీ పరిష్కారం మీరు అర్థం చేసుకోవాలి ఇది మీ ఉపస్థితికి సంబంధించిన విషయం సత్యం అనే పార్శ్వాన్ని చూడటానికి మీ ఉపస్థితి ముఖ్యం నేనున్నా అంటే ఉన్నాను ఎందుకంటే ఉపస్థితి అనేది భౌగోళికమైన విషయం కాదు సద్గురు మీరు మా ఇంట్లో ఉన్నారా నేను తలుపులన్నీ మూసిపెడతాను మీరు బద్దలు కొట్టుకుని వస్తారా అంటే మీరు కనీసం తలుపులు ఎందుకు తెరవరు నేనెందుకు దొంగలాగా తలుపులు బద్దలు కొట్టుకురావాలి నిజానికి దొంగ అలా రాడు చాటుగా వస్తాడు ఒక బందిపోటులాగా ఎందుకు మీరు తలుపు తెరిచి ఎందుకు కూర్చోరు మీరు ఉండటం ముఖ్యం అక్కడ ప్రస్తుతం మీరు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు మీరు ఊరికే అలా ఉండలేకపోతే ఏదో ఒక పనిని ఉపయోగించుకోండి గురు పూజ ఒక క్రియే ఒకవేళ దానికి సమయం సందర్భం కుదరకపోతే చాంటింగ్ చేయండి అది కూడా ఒక క్రియే సున్నితమైనది పర్వాలేదు ఊరికే కూర్చుని అలా ఎరుకుతూ ఉండటం చాలా సన్నద్ధతతో కూడుకున్నది లేదా అందుకు బయట శక్తి ద్వారా సాధ్యపడుతుంది ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమానికి వచ్చే చాలామంది మొదటి రోజు అమ్మో మూడు గంటలు నేను కూర్చోలేను అంటారు అందుకే మేము దాన్ని మూడు పావు గంటలు చేశాం ఎందుకంటే మేము మూడు గంటలు కూర్చోలేమన్నారు వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉందేమో ఆ సంఖ్యతో ఏదైనా భయం ఉందేమో అని సరే మూడుంపావు చేసేయండి అన్నాను సద్గురు అమెరికన్లు మూడు గంటలు కూర్చోలేరు అని నాతో టీచర్లు అన్నారు కానీ మూడుంపావు చేసేయండి పర్లేదు అన్నాను మొదటి రోజే కష్టపడ్డారు వాళ్ళు తర్వాతి రోజు నుంచి దాదాపు అందరూ కూర్చున్నారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్ప అది పర్లేదు ఎందుకంటే మహత్తరమైనది ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళు కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళకి సమయం తెలియదు ఆ విధంగా ఆలోచించలేరు కాలం స్థలం మూత్రాశయం ఈ మూడు మీ సృష్టి అని ఆయన చెప్తున్నారు ఇవన్నీ మీ తయారీనే జీవితం పట్ల మీ భావనలేవి అందుకే నా సాన్నిధ్యం గురించి మీరు ఆలోచించకండి మీ ఉపస్థితి ముఖ్యం నేను ఖచ్చితంగా ఉన్నాను ఎప్పుడు సద్గురు నా సాయంత్రం నా డెట్రాయిట్ టైంలో మీరు నిద్రపోతూ ఉంటారు కదా చింతపడకండి నేనున్నాను నేను మరణించినా మీతో ఉంటాను